पार्लमेंट सभ्युलु पेद्दलु विवेक वेंकटस्वामी गारु राष्ट्र उपाध्यक्षुलु माजी शासन सभ्युलु चिंतल रामचंद्र रेड्डी गारु प्रकाश रेड्डी गारु मैनारिटी मोर्चा जातीय उपाध्यक्षुलु लायकल्ली गारु अदे विधंगा नगर बीजेपी अध्यक्षुलु गौतम गारु मित्रुलु माजी शासन मंडली सभ्युलु पार्टी सीनियर नायकुलु रामचंद्रराव गारु नगर ग्रेटर हैदराबाद माजी मेयर बंड कार्तिक रेड्डी गारु नातो पाटु पाल्गोंटुन्नटुवंटि जीहेचएमसी कॉर्पोरेटर्स नगर पदाधिकारुलु युवमोर्चा कार्यकर्तलु अंदरिकी तेलंगाण समाजानिकी तेलुगु प्रजलंदरिकी कूडा తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకు మించినటువంటి పండుగ తెలంగాణ రాష్ట్రానికి మరొకటి ఉండదు. ఈ తెలంగాణ గడ్డ మీద మూడు రంగుల జెండా జాతీయ పతాకం రెపరెపర ఆరిన రోజు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఈ 33 జిల్లాల ప్రజలకు ఈ తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 దేశానికి అంత కూడా 1947 15 ఆగస్టు స్వాతంత్రం వస్తే ఆ రోజు హైదరాబాద్ సంస్థానంగా ఉన్నటువంటి ప్రస్తుత తెలంగాణ మహారాష్ట్రలో కలిసినటువంటి 5 జిల్లాలు కర్ణాటకలో కలిసినటువంటి 3 జిల్లాలు కలిపి నిజాం రాజ్యంగా ఆ రోజు 13 నెలల ఆలస్యంగా మనకు స్వాతంత్రం వచ్చింది. దేశ ప్రజలందరూ కూడా ఆ 13 నెలల పాటు స్వాతంత్ర ఉత్సవాలను నిర్వహించుకుంటుంటే ఈ యొక్క నిజాం పరిపాలన ఉన్నటువంటి ప్రస్తుత తెలంగాణలో నిజాం యొక్క సైన్యము రజాకార్ల యొక్క మరి ప్రైవేట్ ఆర్మీ యొక్క అకృత్యాలకు ఆగడాలకు అన్యాయాలకు అత్యాచారాలకు దోపిడీకి ఈ ప్రజలందరూ గురయ్యారు. ఆ 13 నెలల పాటు అనేక వేలాది మంది ఆత్మ బలిదానం చేయాలని జరిగింది, హత్యాకాండ గురికావడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మా తెలంగాణ గడ్డ కూడా స్వాతంత్రం రావాలి, నిజాం పరిపాలన పోవాలి, భారతదేశంలో ఈ యొక్క ప్రాంతం అంతా విలీనం కావాలన్నాం. కానీ ఆ రోజు నిజాం అవసరమైతే ఇది మరి ఒక ప్రత్యేక దేశంగా నేను ఏర్పాటు చేసుకుంటాను, లేకపోతే పాకిస్తాన్ కు అనుకూలంగా ఉంటాను తప్ప భారతదేశంలో కలవనని చెప్పారు. ఆ రోజు తెలంగాణ ప్రజలు మూడు రంగుల జెండా కోసం తపతపలాడుతూ ఉంటే ఆ రోజు భారత మాతకు జయాన మూడు రంగుల జెండా పట్టుకున్న స్వతంత్రం గురించి మాట్లాడి గ్రామాల మీద పడి ఈ యొక్క రజాకారులు నిజాం సైన్యం అనేక రకాల దౌర్జన్యాలు అత్యాచారాలు దోపిడీలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా అనేక మంది హిందువులు గాని ముస్లింలు గాని మేము నిజాం పరిపాలనలో ఉండము, ఇక్కడ కర్ణాటక స్వాతంత్రం వచ్చింది, ఇక్కడ మద్రాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు స్వాతంత్రం వచ్చింది, ఇక్కడ మహారాష్ట్రకు స్వాతంత్రం వచ్చింది, ఇక్కడ ఛత్తీస్గఢ్ స్వాతంత్రం వచ్చింది, మధ్యలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సంస్థానము నిజాం రాజ్యము ఖచ్చితంగా భారతదేశం విలీనం కావాలని ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ రోజు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పట్టణాలు గ్రామాలను తేడా లేకుండా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఈ పోరాటాలను అణచివేయడం కోసం స్వతంత్ర సమర వీరులపైన అనేక రకాల దౌర్జన్యాలు నిజాం ప్రైవేట్ ఆర్మీ చేయడం జరిగింది. ఆ రోజు ప్రత్యేకంగా రజాకారులు దౌర్జన్యం చేశారు. చివరకు ఈ యొక్క పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే నిజాం యొక్క దౌర్జన్యకాండ కొనసాగుతూ ఉంటే ఆ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్ల ఈ యొక్క నిజాం మీద పోలీస్ యాక్షన్ అంటే ఆల్మోస్ట్ యుద్ధం ప్రకటించి ఇటు విజయవాడ సైడ్ నుంచి ఇటు కర్ణాటక సైడ్ నుంచి ఇటు మహారాష్ట్ర సైడ్ నుంచి కూడా భారత సైన్యాన్ని పంపించి ఇక్కడ పోలీస్ యాక్షన్ చేసి మరి నిజాము లెగిపోవడం జరిగింది, భారతదేశంలో విలీనమైంది. అదే 17 సెప్టెంబర్. ఈ 17 సెప్టెంబర్ ను చరిత్రాత్మకమైనటువంటి రోజు, ఇక్కడ స్వతంత్ర ఉత్సవాలు నిర్వహించుకోవాలి,
తెలంగాణ విమోచన ఉత్సవం నిర్వహించుకోవాలి. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి మరాఠీ మాట్లాడే జిల్లాలు ఐదు జిల్లాలు మహారాష్ట్రలో కలిసాయి. ఐదు జిల్లాలలో అక్కడ ప్రభుత్వము మరి అధికారపూర్వకంగా అనేక సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి మూడు జిల్లాలు కర్ణాటక రాష్ట్రంలో కలిసాయి. అక్కడ కూడా ప్రభుత్వ పరంగా అద్భుతమైనటువంటి ఉత్సవాలు అక్కడ నిర్వహిస్తా ఉన్నారు. దుర్మార్గం ఏంటంటే హైదరాబాద్ కేంద్రంగా నిజాం పరిపాలన చేసినటువంటి హైదరాబాద్ రాష్ట్రము ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కానీ ఉత్సవాలు నిర్వహించకుండా అన్యాయం చేస్తా ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే 25 సంవత్సరాల క్రితం నాటి హోంమంత్రిగా ఉన్నటువంటి లాలకృష్ణ అద్వాని గారిని పిలిచి ఈ యొక్క మరి ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిజాం కళాశాలలో అద్భుతమైనటువంటి 50 సంవత్సరాల మరి స్వాతంత్ర ఉత్సవాల తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాము. నాటి నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం భారతీయ జనతా పార్టీ పోరాటాలు కొనసాగిస్తాం. వచ్చే సంవత్సరం 75 సంవత్సరాలు కాబోతుంది మరి స్వాతంత్రం నుంచి ఈ తెలంగాణ గడ్డకు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక మంది పోరాటం చేసి బలిదానమైనటువంటి తెలంగాణ స్వతంత్ర సమర పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరే విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఇప్పటికైనా మరి చేసిన తప్పులు తెలుసుకొని ఈ యొక్క 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా నేను కోరుతాను. కానీ రాజకీయపరమైన దృక్పథంతో చూస్తారు వాళ్ళు. ఈరోజు భారత ప్రభుత్వం మీకు అందరూ తెలుసు 15 ఆగస్టు దేశ స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. కానీ రానున్న రోజుల్లో వచ్చే సంవత్సరం నుంచి 14 ఆగస్టును కూడా ఏ రకంగానైతే దుర్మార్గంగా భారతదేశాన్ని విభజించి ఈ యొక్క దేశాన్ని ఒక చీకటి రాజ్యాంగంగా మార్చి అనేక రకాల అత్యాచారాలకు బలిదానాలకు దుర్మార్గాలకు కారణమైనటువంటి 14 ఆగస్టును కూడా రానున్న రోజుల్లో మరి ఒక జ్ఞాపకార్థం ఒక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తరఫున దేశమంతా నిర్వహించాలని ప్రధానమంత్రి గారు ప్రకటించారు ఎర్రకోట నుంచి. ఆ రకంగా 15 ఆగస్టు నిర్వహించబోతా ఉన్నాము. 14 ఆగస్టును కూడా వచ్చే సంవత్సరం నిర్వహించుకోబోతున్నాము. కానీ మనకు స్వాతంత్రం వచ్చినటువంటి 15 ఆగస్టును మాత్రము కర్ణాటకలో మహారాష్ట్రలో నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక్కడ జరుపుకోవడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు. ఆ రోజు ఏ రథాకారులు సంస్థ స్థాపించినటువంటి కాశీ రజీవునడో ఆయన స్వాతంత్రం వచ్చినప్పుడే మరి దాన్ని రజాకారులు అనేటువంటి పార్టీని మజ్లిస్ పార్టీగా పేరు మార్చాడు. కాశీ రజీవ్ పెట్టినటువంటి పార్టీయే రజాకారుల నాయకుడు పెట్టినటువంటి పార్టీయే మజ్లిస్ పార్టీ. ఆ మజ్లిస్ పార్టీ వారసత్వంగా సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఈరోజు తెలంగాణలో దేశంలో రాజకీయం చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ కలిసైగల్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు. మజ్లిస్ పార్టీ కలిసైగల్లో మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ మజ్లిస్ పార్టీ చేతుల కీలు బొమ్మగా ఉంటూ ఈరోజు కేసీఆర్ కుటుంబము గత 7 సంవత్సరాలుగా తెలంగాణలో పరిపాలన చేస్తారు. కాబట్టి కేసీఆర్ కుటుంబం చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెడవర్చాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలారా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబ పాలనకు మజ్లిస్ పార్టీలో కీలుబొమ్మగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సమస్య. తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి వేలాది మంది చరిత్రకారుల యొక్క ఆత్మశాంతికి సంబంధించినటువంటి సమస్య. తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలకు సంబంధించినటువంటి సమస్య. రజాకారుల వారసత్వంలో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ ఏది చెబితే అది ఈ తెలంగాణలో అమలు జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడ మజ్లిస్ పార్టీ అయినా జీవులు అంటూ ఒంగి సలాములు కొడుతూ ఈరోజు కేసీఆర్ కానీ వారి కుటుంబం కానీ తెలంగాణ ప్రజల ఆత్మను అగౌరవపరుస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను ఒక దిక్కు కేసీఆర్ కుటుంబానికి మరొక దిక్కు ఓవైసీ కుటుంబానికి బానిసగా ఉండాలని కోరుకుంటున్నారు ఇద్దరు కూడా. ఈ రెండు పార్టీలు కూడా ఎంఎల్ఎం పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక మంది అమరవీరులు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి పోరాటాలు చేశారో చెప్పడం జరిగింది. ఈరోజు అమిత్ షా గారు వస్తా ఉన్నారు నిర్మల్,
నిర్మల్ ఒక పట్టణంలోనే మరి 1000 మందిని ఉరితీసినటువంటి చరిత్ర నిర్మల్ పట్టణానికి. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇది చరిత్ర. ఈ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం, ఈ చరిత్రను అణగదొక్కేటువంటి ప్రయత్నం, ఈ చరిత్రను చాప కింద పెట్టేటువంటి ప్రయత్నం, ఈ చరిత్రను అణిచివేసేటువంటి ప్రయత్నం గత అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు నవతరానికి, యువతరానికి, నేటి తరానికి ఈ చరిత్ర చెప్పకుండా వాస్తవ చరిత్రను అణిచిపెట్టేటువంటి ప్రయత్నం చేశాం. పాఠ్య పుస్తకాలలో ఈ చరిత్ర లేకుండా చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియాలంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలు మరి అధికార పూర్వకంగా చేస్తున్నారో అనధికారికంగా చేస్తున్నారో కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఈ ఉత్సవాలు జరగాలని. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే రాజకీయ పార్టీలు ముందుకొచ్చి చేస్తూ ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలు చేయడం కాదు, తద్వారా తెలంగాణ అమరవీరులకు ఆ రోజు రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నాకు ఆత్మశాంతి జరగదు. ప్రభుత్వ పరంగా జరగాలి, సెక్రటరేట్ ముందు జరగాలి, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాలి, అన్ని ప్రభుత్వ పాఠశాలలో జరగాలి, గ్రామ గ్రామాన ప్రభుత్వ పరంగా ఈ ఉత్సవాలు జరగాలి. అదే నిజాంకు వ్యతిరేకంగా రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ అమరవీరులకు నిజమైనటువంటి నివాళులు అవుతాయి. కాబట్టి దానికోసం తెలంగాణ ప్రజలు మరొకసారి పోరాటం చేయాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు మజ్లిస్ పార్టీ చీఫ్ చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి, మజ్లిస్ పార్టీ మొచ్చెంత నిధులు అవుతున్నటువంటి టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం భారతీయ జనతా పార్టీ 25 సంవత్సరాలుగా అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తుంది. అనేక సార్లు జైలుకి వెళ్ళాము, దెబ్బలు తిన్నాము. భవిష్యత్తులో అవసరమైతే అందరం కూడా జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. తప్ప ఖచ్చితంగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరిపేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ విశ్రమించదని, దానికోసం తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కేసీఆర్ వైఖరిని, టీఆర్ఎస్ పార్టీ వైఖరిని, మజ్లిస్ పార్టీ దౌర్జన్యాన్ని తెలంగాణ ప్రజలు ఖండించాల్సిందిగా, అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు చరిత్ర అనేక రకాలుగా ఏదైతే అణిచిపెట్టడం జరిగిందో, Article 370 కావచ్చు, 14 ఆగస్టు కావచ్చు, September 17 కావచ్చు, అనేక రకాలుగా భారత ప్రభుత్వం కూడా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మొట్టమొదటి సంతకము తెలంగాణ ముఖ్యమంత్రి September 17 సంబంధించినటువంటి సంతకము మొదటి రోజే చేస్తామని సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రెండవ సంతకము పాఠ్య పుస్తకాలలో September 17 సంబంధించినటువంటి అంశాన్ని పాఠ్య పుస్తకాలలో పెడతామని ఈ సందర్భంగా మరి చెప్తూ, మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజు వేలాది మంది అమరవీరులు మరి ఆత్మకు శాంతి చేకూరినటువంటి ఈ September 17 భారత జాతీయ పతాకం తెలంగాణ గడ్డ మీద ఎగిరినటువంటి రోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను.